ఎమ్మెల్యే మేడం, మా ఊర్లో మందు లేకుండా చేయతల్లి, నీకింకా 10 ఓట్లు ఎక్కువ కాల్సింటి ఏపిత్తాను అంటూ ఓ వృద్ధురాలు సింగనమల్లి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని వేడుకుంది. సోమవారం గార్లదిన్న మండలం కోటంగ గ్రామంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె కోటంక ఎస్సీ కాలనీలో పర్యటిస్తుండగా బొంబాయి మహేశ్వరమ్మ అనే మహిళ తారసపడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి ఆమెను పలకరించగా మహేశ్వరమ్మ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ, అమ్మ, మా ఊర్లో మద్యం ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారు, దాటిని ఎలాగైనా పోగొట్టు తల్లి, నీకు ఇంకా 10 ఓట్లు కలిసింటి ఏపిస్తాను అంటూ ఎమ్మెల్యే పద్మావతిని వేడుకుంది. గ్రామంలో మద్యం అధికంగా విక్రయిస్తుండడం వల్ల మగవారు ఎక్కువగా మద్యానికి బానిసై అనారోగ్యంతో చనిపోతున్నారని, తద్వారా మహిళలు విధవులుగా మారుతున్నారంటూ బొంబాయి మల్లేశ్వరమ్మ ఎమ్మెల్యే పద్మావతితో వాపోయారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే పద్మావతి పోలీసులకు వెంటనే ఈ విషయాన్ని చేరవేసి తగు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే గ్రామంలో పెన్షన్లు, త్రాగునీరు, పక్కా గృహాలు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతికి గ్రామస్తులు వివరించారు. అరేనా సైడ్ అమ్మా అక్క, మీరు కొంచెం ముందరండి అక్క. సార్ సార్ కొంచెం దిగున్నా